డాక్టర్ గారు, ఈ సీజన్ లో పిల్లలకు ఎక్కువగా వైరల్ జ్వరాలు వస్తున్నాయి కదా, మరి ఇదే సీజన్ లో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలవుతుంది అని అంటున్నారు. వైరల్ జ్వరాలకు కోవిడ్ కి తేడా ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యా, చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఈ టైంలో వచ్చే జ్వరాలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్ సీజన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ వైరల్ డిజీజెస్, అది డెంగ్యూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇంకా కొన్ని రకాల ఇట్లాంటి టాపికల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఏదేమైనా ప్రతి దాంట్లో ఫీవర్ అనేది ఒక కామన్ ఫీచర్. సో ఫీవర్ వచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి ఆలోచించి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. పర్టికులర్లీ అది ఒక టెస్ట్ నెగటివ్ వచ్చినంత మాత్రాన అది కాకపోవచ్చు అని వదిలేసేయడానికి కూడా లేదు. సో ప్రతి యాంగిల్లో మనం అవసరమైన టెస్టులు చేసి దాన్ని డిసైడ్ చేయాలి. మేజర్ లక్షణాలను బట్టి చూస్తే కనుక ప్యూర్లీ ఫీవర్ ఉన్నప్పుడు జనరల్గా అది డెంగ్యూ లాంటి అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉండొచ్చు. వేరాస్ రెస్పిరేటరీ సింప్టమ్స్ అసోసియేటెడ్ ఉంటే, అంటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, కొంచెం ఆయాసం లాంటిది రావడం, ఇట్లాంటి శ్వాస సంబంధిత లక్షణాలు ఉన్నప్పుడు అది కోవిడ్ అవ్వడానికి, లేదంటే వేరే రకమైన ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రెస్పిరేటరీ సింప్టమ్స్ జనరల్లీ రెస్పిరేటరీ వైరసెస్, అంటే అది కోవిడ్ కావచ్చు, ఫ్లూ కావచ్చు. వేరాస్ నాన్ రెస్పిరేటరీ ప్రిడామినెంట్లీ అదర్ జనరల్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.